తన కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక స్తోమత లేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తికి మేమున్నామంటూ వేములవాడ పోలీసులు భరోసా కల్పించారు. ఇక్బాల్ అనే వ్యక్తి ఆత్మహత్యను అడ్డుకుని పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి తాత్కాలికంగా ఓ చిన్న కిరాణా షాపును సీఐ వెంకటేష్ తన సొంత ఖర్చుతో కిరాణా షాపుకి కావాల్సిన సామాగ్రి అందించారు. వివరాల్లోకి వెళితే వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్ చెందిన ఇక్బాల్ అనే వ్యక్తి పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు ఎవరూ సహాయం చేయటం లేదని, ప్రభుత్వం నుంచి కూడా తనకు ఎలాంటి సహాయం చేయటం లేదని, తన కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేదనే కారణంతో మానసికంగా కుంగిపోయి ఈ నెల 21న బ్లేడుతో శరీరంపై గాయపరుచుకుని తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటేష్ ఆసుపత్రికి వచ్చి బాధితుడితో మాట్లాడుతూ ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవాలని, ఇప్పటికే మున్సిపల్ రెవెన్యూ అధికారులతో మాట్లాడానని, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు తాము ప్రయత్నిస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 రోజుల్లో కిరాణా దుకాణం పెట్టుకోవడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గురువారం సీఐ వెంకటేష్ ఇక్బాల్ దుకాణ ఏర్పాటుకు కావలసిన దాదాపు 10,000 రూపాయల సామాగ్రి తెప్పించి దుకాణం ఏర్పాటు చేయించారు. అనంతరం ఇక్బాల్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ చనిపోయేందుకు సిద్ధమైన తనకు పునర్జన్మ ప్రసాదించిన సీఐ వెంకటేష్ కెంత రుణపడి ఉంటామని, కిరాణా దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటామని, ఈ క్రమంలో సీఐఎస్ఆర్ పేరు నిలబెడతామని తెలిపారు. ఆర్థిక భారంతో కుంగిపోయిన ఇక్బాల్కు మనోధైర్యం కల్పించి భరోసా కల్పించడానికి సీఐ వెంకటేష్ చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. అమ్ముకొని మళ్ళీ వీటితో వచ్చిన డబ్బులతోటి మళ్ళా సామాన్ తెచ్చుకోండి, హోల్సేల్ దగ్గర నుంచి సామాన్ తెచ్చుకోండి, తెచ్చుకొని మళ్ళీ అమ్ముకోవాలి. మీ పిల్లల కోసం ఏదైనా నువ్వు ఆధారం చేసుకో, నువ్వు కష్టపడలేవు కాబట్టి ఇక కూర్చోసుకొని కూర్చొని బతుకోవచ్చు మంచిగా. అదేవిధంగా ఇవి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులతోటి నువ్వు మళ్ళీ పోయి తాగి అదే రోజు ఇప్పుడు చెప్తున్నా. అదేవిధంగా తాగుడు బంద్ చేయి ఫస్ట్. నీకు ఎంత బాగాలేనప్పుడు తాగినా అనుకో, నీ తల బాగాలేదు అంటున్నావు, నా యాక్సిడెంట్ అయింది తల బాగాలేదు అంటావు, తాగితే ఇంకా పిచ్చిలేస్తుంది. అదేవిధంగా నువ్వు తినాలనిపిస్తే తిను, తప్పితే తాగుడు అనేది బంద్ చేస్తావు. తాగితే మనిషి మనిషిలాగా ఉండడు, నువ్వు మంచిగా ఉన్నాడు కూడా తాగాలనిపిస్తే. అదేవిధంగా నువ్వు ఆమె వచ్చిన డబ్బులతో మళ్ళీ సామాన్ తెచ్చుకో, మళ్ళీ నీ పిల్లల కోసం ఏదైనా చేసుకో. అంతే తప్పితే మళ్ళీ వచ్చిన డబ్బులు పడితే పోయి తాగుతా చిల్లా చేస్తాండి, ఇసారి నువ్వు నిజంగా ఏదైనా అయినా కానీ పట్టించుకో. అర్థమైందా? అది ఇప్పటికైనా మారి కొన్ని మంచిగా పని చేసుకో, నీకు కష్టపడలేవు కాబట్టి కూర్చొని పని చేసుకో అంటున్నాను. ఒక ఆధారం అనేది చేయించారు నాకు, ఇప్పుడు ఆయన లేకపోతే నా పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. తోని మంచిగా చేసుకొని మంచిగా బతుకుతానని మాటిస్తున్నాను. పెట్టించారు కిరాణా షాప్ పెట్టించారు, ఈ ఆధారాన్ని మంచిగా కాపాడుకుంటానని మాటిస్తున్నాను. సార్ ధన్యవాదాలు. వెంకటేశ్వర్ సార్కు మా ధన్యవాదాలు. చెప్తే ఆయనకు సంజాయించి దుకాణం పెట్టించిండు. పెద్ద థ్యాంక్స్. మేము దీన్ని మంచిగా నడుపుకుంటాం, ఆయన వాళ్ళ పేరు నిలబెడతామని.